అందరికీ నమస్కారం. ఈరోజు ఉప్పు నీళ్ళలో పెరిగేటువంటి ఒక చేప మీకు నేను పరిచయం చేద్దాము అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. దీన్ని సీబ్రీమ్ అంటారు, సిల్వర్ సీబ్రీమ్ లేదా మాత గొరక అంటారు మా ఊర్లో. ఈ చేప చూడండి, ఇది చేప కనిపిస్తుంది కదా. ఈ చేప ఉప్పు నీళ్ళలో పెరిగేటువంటి చేప. ఇది మెరైన్ చేప అంటే సముద్ర నీళ్ళలో కూడా పెరుగుతుంది కానీ ఉప్పు నీళ్ళలో కూడా మనకు దొరుకుతుంది అన్నమాట. దీన్ని సీబ్రీమ్ అంటారు. సిఎంఎఫ్ఆర్ఐ సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కొచ్చిన్ హెడ్ ఆఫీస్లో ఉన్నటువంటి సంస్థ కార్వార్లో ఈ చేప గురించి పరిశోధనలు చేసి దీన్ని సీడ్ పిల్లలు పెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. బహుశా ప్రయత్నాలు ఎంతవరకు వచ్చినాయో నాకు తెలియదు కానీ ప్రయత్నాలు చేస్తున్నారు అన్నమాట. మాట వాస్తవం ఈ చేప పెల్లెట్కి బాగా వీన్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. చూడటానికి చాలా టేస్ట్ ఉంటుంది, చాలా మంచి చేప. మాంసం అంటే దీని చేప యొక్క టేస్ట్ ఎలా ఉంటుందంటే చాలా స్మూత్గా ఉంటుంది. అంటే మనం ఎంత స్మూత్గా ఉంటుందంటే దీన్ని ఫ్రై కానీ కర్రీ కానీ చాలా 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 బాగుంటుంది అన్నమాట. ఇది మార్కెట్లో 250 రూపాయల నుంచి 300 వరకు కొంటారు దీన్ని. ఇంకా కల్చర్ ఇతర దేశాల్లో దీన్ని బాగా కల్చర్ చేస్తున్నారు. ఇతర దేశాల్లో చక్కటి కల్చర్ చేస్తున్నారు అన్నమాట. దీన్ని సీడ్ ఉత్పత్తి చేసి మంచి కల్చర్ చేస్తున్నారు. ఈ చేప మౌత్ కూడా చిన్న మౌతే ఉంటుంది, మంచి పెల్లెట్ వీన్ అవుతుంది. ఇది పళ్ళు కూడా ఉన్నాయి దీన్ని, లైట్గానే పళ్ళు ఉన్నాయి. ఇది రాళ్ల దగ్గర ఉండేటువంటి చిన్న చిన్న చేపల్ని పురుగుల్ని పట్టుకు తింటుంది ఇది చేప. ఈ చేప చాలా చక్కటి చేప అవుతుంది భవిష్యత్తులో. ఈ చేపను గుర్తుపెట్టుకోండి. ఈ చేప సీడ్స్ కనుక అంటే ఒక ఐడియా కోసం చెప్తున్నాను, ఇది కల్చర్ ఇవాళ రేపు మనం కల్చర్ చేయొచ్చని, దీంట్లోంచి వెంటనే డబ్బులు సంపాదించుకోవచ్చని చెప్పడం కాదు. ఇది భవిష్యత్. ఈ చేప భవిష్యత్తులో ఉప్పు నీళ్ళల్లో పెరిగేటువంటి పెంచేటువంటి చేప రైతులకి, ఉప్పు నీళ్ళలో పెరిగేటువంటి రొయ్యల రైతులకి రేపొద్దున భవిష్యత్తులో ఈ చేప సిల్వర్ సీబ్రీమ్ అంటారు దీన్ని. ఈ చేప ప్రత్యామ్నాయం కాగలదు అనే ఉద్దేశంతోనే ఈ వీడియో మీకు చేస్తున్నాను. ఈ కింద మీకు వీడియోస్లో ఈ చేప పిల్లలు అవి కూడా అండ్ సీడ్ ఎలా ఉంటుంది కూడా జస్ట్ కూడా ఫోటో కూడా చూపిస్తాను ఒకటి. ఈ తర్వాత ఈ చేపని ఎక్కువగా కూడా ఈ బ్రాకిష్ వాటర్లోనే ఈ చేప మనకు కనబడుతుంది. మెరైన్లో కూడా కనబడుతుంది, బ్రాకిష్ వాటర్లో కనబడుతుంది, ఈ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ రివర్స్ దగ్గర కనబడుతుంది. ఈ సీడ్స్ లోకల్గా ఉండేటువంటి ఫిషర్మెన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ సీడ్స్ కొంచెం పట్టగలుగుతారు. దీన్ని ట్రై చేయొచ్చు. ఇలాంటి సీడ్ కనుక దొరికే పరిస్థితులు కనుక మీకు మార్కెట్లో ఏమైనా ఉంటే ఇది మనం ట్రై చేయొచ్చు ఈ చేపను కూడా. అంటే ఇటువంటి చేపల యొక్క మీకు ఉద్దేశం ఎందుకు చెప్తున్నాను అంటే ఉప్పు నీళ్ళల్లో ఈ వనామీ, ఈ టైగరే కాదు, ఇంకా రకరకాల చేపల గురించి మనం మాట్లాడుకున్నాం. రెడ్ స్నాపర్ గురించి చెప్పుకున్నాం, సిల్వర్ పంపేన గురించి చెప్పుకున్నాం, సీబాస్ గురించి చెప్పుకున్నాం, ఇప్పుడు సీబ్రీమ్ గురించి కూడా మనం చెప్పుకున్నాం. ఇంకా భవిష్యత్తులో ఇంకా రకరకాల చేపల గురించి కూడా నేను మీతో మాట్లాడతాను. అంటే ఇవంతా కూడా మన మీద మనకి ఒక రకమైన ఆశ. ఇవాళ కాకపోతే రేపు భవిష్యత్తు బాగుంటుంది, ఈ రోజు కన్నా భవిష్యత్తు రేపు ఇంకా బాగుంటుంది అనే ఉద్దేశంతో ఇంకా ఇటువంటి మంచి మంచి చేపలు మనకి ప్రకృతిలో ఉన్నాయి. వాటన్నిటినీ కూడా ఇన్స్టిట్యూట్స్ అన్నీ కూడా వాటిని బ్రీడ్ చేసి రైతులకు కనుక ఇవ్వగలిగితే, రైతులు రకరకాల చేపలు వేయగలిగితే మార్కెట్లోకి, ఇండియాలో మంచి మార్కెట్ ఉంది మనకి, లోకల్ మార్కెట్ మంచి మార్కెట్ ఉంది. వాటికి మనకి చక్కటి చేపలు కనుక మనం అందించగలుగుతాం, లైవ్ సెంటర్లో పెట్టి లైవ్ అందించగలవచ్చు మనం. కాబట్టి సమాజానికి తక్కువ రేట్లో మంచి ప్రోటీన్ ఫుడ్ను మనం అందిస్తాము అనేటువంటి మనం ఒక రకంగా గర్వంగా ఫీల్ అవుతాం మనం ఇటువంటి చేపలతో. ఇటువంటి సముద్ర చేపలతో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి, వాటి వల్ల గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. భవిష్యత్తు అంతా కూడా ఎక్కువ హార్ట్ ప్రాబ్లమ్స్తో బాధపడతారు. కాబట్టి చేపలు తినండి, చేపలు తినండి అని చెప్తున్నారు. అటువంటి చేపలు ఉప్పు నీళ్ళ చేపలు అయితే ఇంకా టేస్ట్గా ఉంటాయి ఫ్రెష్ వాటర్ చేపల కన్నా కూడా. కాబట్టి ఇటువంటి చేపలు భవిష్యత్తులో పెంచుతామనే ఉద్దేశంతో ఈ చేపను మీకు పరిచయం చేశాను. ఈ చేప సీడ్స్ సిఎంఎఫ్ఆర్ఐ కార్వార్ రీసెర్చ్ చేసిన వాళ్ళు ట్రై చేస్తున్నారు. భవిష్యత్తులో ఈ చేప సీడ్స్ మనకి దొరికే అవకాశం ఉంది. ధన్యవాదములు.